అవునా పీర్లపాండ్కు పెద్ద పూలు అయితే మంచిగా పైసలు వచ్చినాయి అవ్వ పెద్ద పూల దాదానే వేసుకోవద్దానే ఎక్కువ కదా ఇంకా అవి మొత్తం 5000 వచ్చినాయి ఐదు వేల 15000 రూపాయలు డబ్బులు ఇచ్చినరా ఇంకా 30000 మిగిలినాయి మరి వాళ్ళ సాయంత్రం అందరం వెళ్ళి మాట్లాడి మరి దావా చేసుకుందాం రేపు ఆదివారం కదా రేపు వేసుకుందాం ఫోన్ ఏమంటావా చేయి మరి అవునా రాజుగా ఫోన్ అందరు చేయలే అందరు చేసినా నీళ్ళు వచ్చి రాకని తెలుసు అలాగే పనుంది దావత్ కానీ అత్తరా మిగతా వాళ్ళు సరే కానీ మన ఇది పెద్ద పొడి దావత్ మిగిలింది అట్లే 5000 వచ్చినాయి 15000 డబ్బులు ఇచ్చిన 30000 ఉన్నాయి మరి రేపు దావత్ చేద్దాం అందరు అత్తరు కదా మళ్ళీ ఆడికి వచ్చి నొల్లు లేదు రాదు ఏమేం చేద్దారా అరే మహేందర్ నువ్వు చంద్రమౌళి చికెన్ కొర్రీ అరే బాబా పవను మీరు ఇద్దరు దుకాణాలకు సామాన్ దేరి తిరుమలు నువ్వు బాబాయ్ తీసుకున్నప్పుడు టెంట్ ఒక సామాన్ దేరి మేము పోయి అక్కడ కట్టలు తీసి పోలీస్ సెట్ చేసేస్తాం మరి నువ్వు రా అత్తారు పులు బండ్లు పడుకోవచ్చు నువ్వు పులు బండ్లు పడుకుని రా నువ్వు ఆ కట్టెలు చేయబెట్టు కట్టెలు రావు ఇక్కడ కట్టెలు నేర్కరా పడు దొడ్డు దోడి అవులేవు అవులమేట దగ్గర మార్చుకోరా నీ అవని అరే అబ్బే అరే మయ్య మీరిద్దరు పోయి ఇగో దొడ్డు దోడి కట్టెలు తీసుకురా సన్న సన్నవి తీసుకురా కూడా దొడ్డు దోడి పట్టరా పోరి మంచి మంట పడుతుంది అరే అబ్బే ఇద్దరు పోరి అవి వీడేరి వాడ వారే ఇక్కడ గిడేరి మళ్ళీ పని పోయి పెట్టాను ఊరుస్తాను ఇక చందు భాయ్ మనకు 2000 ఇచ్చారు 100 రూపాయలు బండ్ల పేటలు కొట్టిద్దాం ఇంకా 100 రూపాయలు మనం టిఫిన్ చేద్దాం 1800 అయితే 1800తో చికెన్ తీసుకుపోదాం మనం ఏమంటావు ఏ పొత్తుల పైసలైనా వారకేం తెలుస్తుంది 1800 చికెన్ అని చెప్దాం అంతే అంట పామరి అరే మాదిగా మళ్ళీ నీకేం కావాలో నువ్వు తీసుకో ఇవి పైసలు కూడా దానిలో కలిపేద్దాం తర్వాతలో అట్లా అయితే నాకు పాపడాల పొడి చాక్లెట్ల పొడి కావాలరా సరే ముందైతే మనం కొనుక్కుందాం అయి తర్వాత ఓకే అరే రాజుగా మీరు ఒక పోరగానే పంపిస్తారా మీకు ఏమైనా తలకాయలు ఉన్నాయా ఏమైనా తెలివి ఉన్నదారా మీకు అరే నేను బీకుతారా పై ఈ చికెన్ అంటే ఏమన్నా బీకుతా ఏ ఉండు ఏ నేను బీకుతా ఏ మీరు గిరివారి దాకా ఏతారా ఏం పంపిస్తారా పోరగాను మన మన గురించి వచ్చాడా ఈయన పొత్తురేదా ఈయనకి ఏం లేదా ఓ మనని పట్టుకుని పెడతాను ఈ పోరగాలైనా వచ్చిన చక్క రాక ఫోన్ చేయ ఫోన్ చేయ నువ్వు చక్క ఫోన్ చేయి వీళ్ళ కంక వేరు ఈయన కంక అంటుంది జిందాయిలే ఏం పోతురా ఏం పోతావు నువ్వు నువ్వు ఆగుతురా ఆగు మామ జర కొద్దిగా ఎప్పుడు వచ్చిరు ఎందుకు వస్తున్నావు అరే వచ్చిర్రా అరే చందుగా నువ్వు అంటే ఫీల్ అవుతావు కానీ కోళ్ళు తేనికి పోయినావా తాయరేనికి పోయినావా అసలు అరే మా అయ్యలు అవుతారో రా మస్తు లైన్లు ఉన్నారు గిట్నే చెప్తారా అరే ఆకలేదు అందరు ఎంతసేపు నువ్వు వెయిట్ చేయబడతారు బుడ్డ ఫోన్ నాకు లేదు అది ఫస్ట్ చూసుకోవాలి మరి నా ఫోన్ ఎందుకు ఇస్తున్నావు ఇవ్వరాక ఏం బాబా ఒక్కను వస్తున్నావు ఇద్దరు వేరు సామాన్ ఒక్కను వస్తున్నావు చికెన్ కొట్టున్నాడు పవన్ చికెన్ ఒకటి ఉన్నాడా చికెన్ కొడుతుండు అరే మధు నీ చికెన్ జల్లి కొట్టుడు కానిరా అబ్బా గింతలేటి ఏ కూర నీ జల్లి దిందాం రాకలైతుంది రా నీ అరే గంట రెండు గంటలు పంటలు ఉంటాం రీడా అరే రాజు అరే ఉల్లిగడ్డలు ఎప్పుడు కొత్తారు మీరు గింత పట్టుకొచ్చిర్రు సాల్తాదిరా అరే అవిగా ఇది సార్ ఏం చేస్తున్నాడా ఏమనిపిస్తారా ఇప్పుడు పని చేస్తే స్కిన్ అది తీరాది
అరే అని మామకు ఏమైనా వంటలు చేయొచ్చారా? కూరనంత ఏం చేస్తుండో అంత బాగా వంగుతుండు. అరే పవన్గా నీ ఫోన్లో ఇంటర్నెట్ ఉన్నా లేకున్నా నువ్వు వీడియోస్ క్లారిటీగా వస్తావు, ఎట్లా రాసలు? అరే మామా స్నాప్చాట్ అనే కిర్రా కాపుందిరా, దాంట్లో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఏ వీడియో కావాలంటే ఆ వీడియో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మై విలేజ్ అని కొట్టాక మన వీడియోస్ వస్తాయి, దాంతోనే డౌన్లోడ్ చేసుకుంటే అయిపోతుంది. అంతేనారా? అరే అభిగా ఇక రారా, ఈ చికెన్ అడకద్రా. ఏనే అడకరానే, ఊరు అడకతారా? ఇక ఏ కడకరా పో, మంచోని అభిగా మంచోని. ఏ కడకరా పోరా, అరే బాబా ఇటు రారా. చికెన్ అడకరా పోరా, ఎవడు అడకతారా? నేను వాడు అడకరా. అరే నీళ్ళు కరెంట్ కార్డు ఉన్నాయి, పోవా లేకుంటే ఇక్కడ కరెంట్ పోతుంది. అరే రాజుగా ఒకటి చికెన్ కడుగుమంటే కడుగుతలేడు, ఆడు చికెన్ కడుగుమంటే కడుగుతలేడు. ఏంద్రా మీరు, అరే పుమ్మంట వా అని పీకుమంటారా? ఇదేంద్రా కాదు మావా, ఇప్పుడు ఎవ్వలేం పని చెప్పాడు మమ్మల్ని తిట్టుడా? అంటే ఊకే మమ్మల్ని మీరు పెత్తనం ఎత్తుకున్నప్పుడు మిమ్మల్ని తిట్టకుంటే ఇంకా మంది నీళ్ళు పట్టరా? మీరు భలే ఉన్నారు ఎవరు, ఎందుకు పెత్తనం ఎత్తుకున్నారా మా రాసినప్పుడు? అరే ఇక కాళ్ళని కడుగు రారా, మధు కాళ్ళు కడకదు రారా. అరే అరే బాబా బస్ పేదిరా. అరే రాజుగా ఈ పసుపు మన ఇంటికాంచే తీసుకొచ్చుకోవడానికి దుకాణకి వెళ్ళి కొనుకొచ్చుకుంటే టేస్ట్ ఉంటుందా కూర? నేను గత మంది చెప్తే గారు అనిల్ గారికి చెప్పిన, నీకు చెప్పిన, ఇద్దరికి చెప్పిన. అరే బాబా ఇంటికి పోయి పసుపు చెప్పనాడు, బండి వేసుకొని పో. ఏ మన బండి కాదు, అలా బండి వేసుకో. అవు చందనా చెప్పరా, ఈ అంజిమాకి ఏమైనా వంట అనొచ్చా అని సేవడాతే దానినే దొడుతుండు, గోక్కొని కొత్తిమీర దానినే ఎత్తాడు. అలా వంట అంత ఎట్లుంటది? ఏం కాదు ఇది, ఈ అవ్వ అంజిమైంది కానీ రాజు కానీ అనిల్ కానీ అయితే వశపడతలేదురా. ఈ అవ్వ మొత్తం ఏవో పని బిల్ల పిత్తురు తీసిపెట్టు చందుబాయ్. ఈ అవ్వ రాజు వద్దునానే, ఈ అవ్వ తినవంటున్నావు మంచిగా పల్లె నిండి పెట్టుకుని మంచిగా తడ్డ తడ్డ నిండు కానీ పని చేయమంటే సాధన అయితే లేదు. మళ్ళీ ముంగడ ఎట్లా పోటు కానీ లెక్క చేసుడు. బోర్ కాదు, బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. ఎన్ని రోజులు బొరుగుతురు మన గురించి? పొద్దుగాల నుంచి పని చేస్తున్నాము, కట్లు పెట్టినాము, పొయ్యిలు పెట్టినాము, మన బోరు వీగినాము. ఈ అవ్వ గిన్ని కానీ పని చేయక మళ్ళీ మనకే తిట్లారా? ఏంద్రా ఇది రాదు కానీ అబ్బా తోడు అన్న, ఇంకోసారి ఇలా తను పొత్తు ఊడద్దు, పెత్తన ఎత్తుకోవద్దు, దావతో ఇట్లా ఊడద్దు అన్న. మనకు తిన్న జరగక ఇగో పూలు బాగుండి అంత ఎత్తుకున్నావు, అర్థమైందా? పొద్దున వచ్చి రోడ్నియాక ఊపిడ చికెన్ కొడుతుండు, ఓడు ఫోన్తో ఆటాడుతుండు, ఓడు బాత్కా కొడుతుండు బండి మీద. నాకు ఒక ఫోన్ చేసిన, నేను పొద్దున వచ్చి చికెన్ అడుగు కారా? ఏ ఒకనా నీకు ఫోన్ చేస్తే నేను పొలం కాడు ఉన్నా, మరి అక్కడ ఉన్న పెండకాలు తిత్తున్నా, నీ నాటకాలు చేస్తే ఇప్పుడు ఇంకా ఆలయం అడుగుతున్నావా? భలే ఉన్నారు పోయా, నీ తిరుపతి చెప్పిన వరకు అండు తిందు అయిపోయి బౌల్పాలు లేవు, ఇస్తారు లేవు, ఎందుకు వచ్చారా మీరు దావతులు గిట్నే ఎత్తారు? అదే ఇవరక మీరు లేరనే ఆయన మాకేడ సాధన అవుతుంది రారీ మీరైతే. అరే రాజుగా, అరే రాజుగా, అరే కూరు ఉడికిందిరా, కూరు ఉడికింది. ఎవడో కూడా ఏమేమి తాగుతాడో తెలి తెప్పించుకోరి లేట్ చేయక. బీర్ తాటోడు బీరు, విస్కీ తాటోడు విసుకు, తమ్స తాటో తమ్స తెప్పి తెలి. అమ్మ తోడు నూటర్ రాదు. అరే అన్ని ఖర్చులు పోగా 700 మిగిలినాయి. కొందరు బీర్ తాటోళ్ళు ఉన్నారు, కొంత తమ్స తాటోళ్ళు ఉన్నారు. ఇవ్వలేం తాగుతుంది లేదు, మరి ఏం చేద్దాం? ఇవ్వ నేను అందరిని పిలుస్తా, అందరిని పిలిచి ఇంత మిగిలి అని చెప్తా. ఎవరికి ఏం తాగుతా అడుగుతా, అడుగుదామా? సరే మరి తెలియదు అని పిల్లలు అందరిని. అరే అన్ని ఖర్చులు పోగా 700 మిగిలినాయిరా. 700 మాక్సిమం ఆ డబ్బులన్నీ తమ్సప్లకి అయితాయి. ఇప్పుడు తాగేటోళ్ళు ఉంటే మీరు మీరు తెచ్చుకోరు. అరే ఏంద్రా వీళ్ళు ఇట్లా పోతురు? వాళ్ళు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని గ్రూపులు అయినా ఆ 700 పెట్టి అవే తమ్సప్లు తప్ప ఏం తెచ్చేది? అరే ఆలేంద్రా మనకి చెప్పేది, అరే వాళ్ళు పెత్తనం ఎత్తుకున్నంత మాత్రాన ఆలేదు తాగలనా? మన తాగద్దా? అరే మనం తోకలు పట్టినాం, పెద్ద పూలు వేసినాం, వాళ్ళు ఎట్లా వేసినాం, మనం అట్లా వేసినాం. చలో నువ్వు అడిగి రాపో, బీర్ తెచ్చుకునే అడిగి రాపో. రాజు మిగిలిన పైసలలో మాకు కూడా బీర్లు చెప్పిరు. మేము పెద్ద పూలు వేయలేదు, మీ అంబడి తోకలు పట్టి తిరగలేదా?
అరే మీరు పని చేసిరా ఇప్పుడు ఏలానే ఇవ్వడన్నారా అలా మిగిలిన 700 రూపాయలు ఆ 700కి మీకు 350 మాకు 350 అయితే ఇంకేమి మిగిలితారా మీ 8 మంది ఉన్నావు మూడు టంసాలు వెళ్తే మంచికి మూత రాదు ఏం మన దిమాకును మాట్లాడుతున్నాను పైసలకెళ్ళి బిల్లు తెప్పిస్తారు తెప్పారు ఇప్పుడు ఇగో లాస్ట్ చెప్తున్నా 700 రూపాయలు మిగిలినాయి దాంతో టంసాపులు తెస్తాం అందరం తాగుదాం ఫైనల్ అంతే ఆటవా ఏంద్రా ఈ కూర చూస్తే తిన్నంత బరాబర్ అయితే ఈ గంట కట్టిన తునకాలని నాకే ఎత్తున్నావా కంకర్ కంకర్ ఎత్తున్నా జిస్టి తగులుతుంది జిస్టి తగులుతుంది అన్న నాకు ఇవాళ ఏంది రాజా దొడకొక బలిచినట్టు బలిచినావు గన్యాన ముక్కలు ఎందుకురా నీకు ఏమున్నా నావేనా ఎడితేవేంది నువ్వు తినవు నాన్న తిన్నోను ఏమో తిడుతావు ఏందన్న పట్టి పట్టి పంగన పెడితే కోడి సాడు గొక్కున్నట్టు ఏ పడితేరా కూర అరే ఉలవకాయలేవురా అయిపోయినాయిరా అరే పెత్తనం ఎత్తుకున్నా అన్ని వాళ్ళకేసినావా మాకు ఉలవకాయ కావాలి ఇప్పుడు నాకు గబంధ ఏందో ఇప్పుడు ఏడుకెళ్ళేవాళ్ళరా అంటే పెత్తనం వాళ్ళు తీసుకున్నారని ముక్కలు అన్ని వాళ్ళకి ఎత్తావు నువ్వు అంతే పొద్దుగాలి పని చేసింది మేము చికెన్ చేసింది మేము కూర అనేది మాంచిన తర్వాత పొద్దుగాలి మేము చేసింది వీకింది అన్ని ఆలోచిస్తావు ముక్కలు ఏ పవన్ గా మాటలు మంచిగా కథలు చెప్తున్నావా ఉలవకాయలు ఏమని చెప్పినా మేము మాకేమని గంటడికి వచ్చిన మనం మాకు వేసిండు కథలు పడుతున్నావు అని తాగిన భయపడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు పొద్దుగాల నుంచి కష్టపడ్డది మనం చేసింది మనము తిన్నది వాళ్ళు తిట్లు మనకు బోల్ కూడా మనకే నారా ఇంకోసారి వీళ్ళతో పొత్తు కూడాదు దావతనే ముచ్చట రావద్దు తినబుద్ది అయింది అనుకో ఇగో నువ్వు నేను కదా అద్దెకి కూర వేసుకుందాం తిందావు ముప్పకలు వేసుకున్నారా ఈ ఎంతో గానీ ఈ వద్దు ఈ పొత్తులు వద్దు ఏం వద్దు ఫోన్ వస్తుందారా హలో అన్న దావతుందట్రా దావత పెట్టిన మనకే అడుగు ఓకే అన్న మనకే నట ఎంజాయ్ ఓకే అన్న మరే అడ బోల్ ఉన్నాయా మరి ఇవే బోల్ తీసుకురామంటావా ఏంది సరే సరే ఉండు బోల్ ఉన్నాయి మళ్ళీ కూర మిగిలిందా ఏ మిగిలి తిందాం కూర్చోబెట్టుకపోతే కొద్దిగా నడు మరి పంపం చెల్చా